అమరావతి రైతులపై మళ్లీ కేసులు పెట్టింది ప్రభుత్వం. గతంలో పొరుగుళ్ల నుంచి మూడు రాజధానులు అంటూ దీక్షలు ధర్నాల పేరుతో ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తున్నారంటూ రెండు నెలల క్రిందట అమరావతి రైతులపైనే ఎదురు కేసులు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అయితే అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనమైంది. చివరకు కోర్టు చివాట్లు పెట్టడంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కొచ్చేసింది. తాజాగా ఉద్దండరాయునిపాలెంలో అమరావతి ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు సహాయం అందించేందుకు ప్రవాసాంధ్రులు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కార్యక్రమం ముగిసిన తర్వాత మహిళా రైతులు ఇంటింటికి వెళ్లి అమరావతి ఉద్యమంలో ఇంకా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఉద్యమాలు చేశారు. ఈ సందర్భంగా అదే ఊరిలో ఉన్న ఎంపీ నందిగాం సురేష్ ఇంటి వద్ద జై అమరావతి అనే నినాదాలు చేశారని, ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, తమను రెచ్చగొట్టారు అంటూ మూడు రాజధానుల శిబిరం నుంచి ఎంపీ మనుషులు వచ్చి అమరావతి శిబిరం మీదకు వచ్చేశారు. వారం క్రితం ఈ విషయంలో పరస్పరం వాగ్వాదం జరిగి అమరావతి రైతులు రాత్రంతా చలిలో కూర్చుని నిరసన తెలపడం, పోలీసులు చర్చలు జరపడం, చివరకు పోలీసుల హామీతో నిరసన విరమించడం తెలిసిందే. అయితే ఆ సమయంలో తమను కులం పేరుతో దూషించారంటూ మూడు రాజధానుల శిబిరంలో ఉన్న కొంతమంది కేసులు నమోదు చేయడంతో అప్పట్లోనే ఐదుగురు అమరావతి రైతులపై కేసులు పెట్టారు. అయితే అప్పుడే ఎంపీ నందిగం సురేష్ ని కూడా కులం పేరుతో దూషించారని 19 మంది పైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి కేసు నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసులు రైతులపై నమోదు చేశారు. మొత్తంగా 24 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే రైతుల తరపున కూడా ఎదురు కేసు పెట్టగా ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. దానిపై కూడా కేసు నమోదైనట్లుగా సమాచారం. మొత్తంగా మూడు రాజధానుల శిబిరం వారు కావచ్చు, ఎంపీ నందిగం సురేష్ అనుచరులు కావచ్చు అమరావతి రైతులపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో మరోసారి ప్రభుత్వం అమరావతి రైతులపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినట్లుగా అయింది. అయితే ఇది కక్ష సాధింపులో భాగంగానే చేశారని, ఈ కేసులు పెట్టారని, తమ పని తాము చేసుకుంటూ ఉంటే తమ పైకి వచ్చి ఎదురుగా తమపై కేసులు పెట్టడం ఏమిటని రైతులు వాపోతున్నారు.